టిఆర్ఎస్ దివంగత నేత తమ్మినేని కృష్ణయ్య వీడియో ఒకటి వైరల్ గా మారింది. తన ప్రత్యర్థులు తనకు వార్నింగ్ ఇచ్చినట్టు ఓ గ్రామంలో మాట్లాడారు కృష్ణయ్య. తనను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. చావు ఎప్పుడైనా రావచ్చు, కానీ తనకు భయం లేదంటూ కృష్ణయ్య ఆ వీడియోలో మాట్లాడారు. తనకు వార్నింగ్ ఇచ్చింది ఎవరు అనేది మాత్రం ప్రస్తావించకపోవడంతో వార్నింగ్ ఇచ్చింది ఎవరు అని జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. వాళ్ళ పర్మిషన్ లేకుండా గ్రామ పంచాయతీ జమ చేయడం చేయదు. లేదు మాట్లాడుతున్నాయి, ఎలాంటి గొడవలకి మనకు అవకాశం ఇవ్వద్దు. కొంతమంది చిల్లర కాదు, చిల్లర కూడా ఇక వైరల్గా మారిన టీఆర్సీ దివంగత నేత తమ్మినేని కృష్ణయ్య వీడియోకి సంబంధించి మరింత సమాచారం మరియు పట్టారు ఉపేందర్ ఫోన్లైన్లో అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం జిల్లా రూరల్ మండలం తెల్దారిపల్లి గ్రామంలో తమ్మినేని కృష్ణయ్య హత్య 15 ఆగస్టు 15 దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలోనే అటు అంటే ఒక వీడియో అది ఏదైతే తమ్మినేని కృష్ణయ్యకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వైరల్ గా మారింది. తమ్మినేని కృష్ణయ్య తనను ముందుగానే అంటే ప్రత్యర్థులు ఏదైతే సిపిఎం పార్టీకి సంబంధించిన ప్రత్యర్థులు ఉన్నారో వారి నుంచి తనకు బెదిరింపులు ఉన్నాయి, తనను ముందుగానే అంటే చంపుతారనే ఆలోచన ఉంది వాళ్ళకి. అయిన పొద్దులనే తను ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి సంబంధించి ఓ సమావేశంలో తను అంటే గ్రామానికి సంబంధించి మంచి చేసే క్రమంలోనే తను మీదికి అంటే ఏదైతే తమ్మినేని వీరభద్రం రాష్ట్ర సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తన సోదరుడు తమ్మినేని కోటేశ్వరరావు తనను గొంతు కొరుకుతాను అనే అన్న నేపథ్యంలోనే తనను అంటే గ్రామానికి అభివృద్ధి చేయకుండా ఇలా అడ్డుపడుతున్నారు. తనను అంటే ఎప్పుడైనా చంపే అవకాశం ఉంది అని చెప్పేసి అంటే ఒక 3 నెలల క్రితమే ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన స్పష్టంగా వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా తమ్మినేని కృష్ణయ్య ఏదైతే సిపిఎం పార్టీ నుంచి విభేదించి స్వతంత్రంగా గెలిచాడో తర్వాత అంటే దానికి సంబంధించి కూడా అంటే అతను స్వతంత్రంగా అంటే తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పూచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు 10 మార్లు బెదిరింపులు కూడా ఏర్పడ్డాయని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని గ్రామంలో పలుసార్లు సమావేశాల్లో కూడా తను వెల్లడించిన ఉంది. అదేవిధంగా తమ్మినేని కృష్ణయ్యకి సంబంధించి అతని అనుచరులపై కూడా ప్రత్యర్థులు అంటే దాడులు చేయడం తర్వాత అంటే గొడవలకు పాల్పడటం కూడా అంటే ఆధిపత్య ధోరణిలోనే అంటే సిపిఎం పార్టీకి ఆ గ్రామంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్స్ ఎప్పుడు కూడా జరిగిన పరిస్థితి లేదు. మొదటిసారి తను లాస్ట్ 2019 ఎన్నికల్లో ఒక ఎలక్షన్స్ నేపథ్యంలోనే అతను గెలవడం ఇదంతా జీర్ణించుకోలేని సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులు తనను చంపుతానని బెదిరించడం ఆ వీడియో ఇప్పుడు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వైరల్ గా మారింది. తను ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడుగా ఉన్నాడో ఈ నేపథ్యంలోనే అంటే పార్టీకి విఘాతం కలుగుతుంది అనే నేపథ్యంలోనే తనను స్కెచ్ చేసి చంపేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులకు కూడా పలుమార్లు చెప్పడం జరిగింది. అయినా కానీ ఈ విషయం అంటే ఈ నేపథ్యంలోనే ఆయన 15 ఆగస్టు చనిపోవడం జరిగింది, అంటే హత్య చేయబడ్డాడు. ఈ ప్రస్తుతం ఈ వీడియో మాత్రం జిల్లా వ్యాప్తంగా వైరల్ గా మారింది. చెప్పి రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.